ఇసుక స్కామ్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర ముందస్తు బెయిల్పై విచారణ జరుపుతున్నారు. ఇసుక అక్రమాల కేసులో చంద్రబాబు ఏటూగా ఉన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఇసుక స్కామ్ పై ఏపీ ఎంటీసీ ఫిర్యాదులో సిఐడి కేసు నమోదు చేసింది. ఇసుక స్కామ్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర ముందస్తు బెయిల్పై విచారణ జరుపుతున్నారు. ఇసుక అక్రమాల కేసులో చంద్రబాబు ఏటూగా ఉన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఇసుక స్కామ్ పై ఏపీ ఎండీసీ ఫిర్యాదులో సిఐడి కేసు నమోదు చేసింది. ఇసుక స్కామ్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర ముందస్తు బెయిల్పై విచారణ జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, చంద్రబాబుపై వరుస కేసులు సిఐడి నమోదు చేసినటువంటి అంశాలు మనం ప్రత్యక్షంగా చూసాం. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు, మద్యం కేసుతో పాటు ఇసుక కేసు కూడా ఒకటని చెప్పుకోవాలి. దీంట్లో చంద్రబాబు ప్రస్తుతం ఏటూగా ఆ కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఏపీఎండిసి ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు ఇసుకలో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయి, అక్రమాలు చేశారు ఆ ప్రభుత్వంలో, దానికి పూర్తి బాధ్యత ఆ చంద్రబాబు వహించాలంటూ కూడా సిఐడి కేసు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ కి చంద్రబాబు తరపు న్యాయవాదులు అప్లై చేశారు. దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగనుంది. అయితే ఇది ఉదయం 11 గంటలకు ఈ యొక్క ముందస్తు బెయిల్ కి సంబంధించి విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే నిన్న కూడా చూసాం, నిన్న మద్యం కేసుకు సంబంధించి కూడా ఆ ముందస్తు బెయిల్ సోమవారానికి వాయిదా వేశారు. అయితే అదే తరహాలో ఈ శాండ్ విషయంలో కూడా ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. మరి ఈ రోజు చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ జరిగే అవకాశం అయితే కనపడుతోంది. ఒక పక్క అయితే సిఐడి అధికారులు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఆ కోర్టుకి ఇప్పటికే చేశారు. ఈ రోజు వాదోపవాదం అయిన తర్వాత న్యాయస్థానం బెయిల్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.